అందరికీ నమస్కారం అండి. నేను కూడా కూకట్పల్లి ఏరియాలో పోటీ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాను. ఏమండి, మన హనీఫ్ గారు వరాల జల కుల్పించారు. నేను కూడా కూకట్పల్లి ఏరియాలో టీడీపీ అభ్యర్థి సుహాసిని గారికి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నాను. దయచేసి మీ అమూల్యమైన, విలువైన, అతి ఘనమైన ఓటును నాకే వేసి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించవలసిందిగా కోరుతున్నాను. మీరు గాని నన్ను గెలిపిస్తే నేను ప్రతి మహిళకి, కూకట్పల్లి ఏరియాలో ఉన్న ప్రతి మహిళకి కిలో బంగారం ఇస్తాను, ఒక బెంజికారు ఇస్తాను, మీ కుటుంబానికి ఒక బెంజికారు, మీ కుటుంబంలో ఎవరైనా బైక్ తోలే వాళ్ళు ఉంటే వాళ్ళకి హార్లీ డేవిడ్సన్ బైక్లు కూడా కొనిపిస్తానండి. ఇక అదేవిధంగా ప్రతి మహిళకి, కూకట్పల్లిలో ఉన్న ప్రతి మహిళకి 100 పట్టు చీరలు, ప్రతి మహిళకి 100 పట్టు చీరలు కొనిపిస్తాను. అదేవిధంగా మీకు సపరేట్గా కూకట్పల్లి నుంచి వేరే ఏరియాకి మీరు నాకు కానీ ఓటేసి గెలిపిస్తే మీ అందరికి కూకట్పల్లికి ఒక కొత్త కాలనీ కట్టిస్తాను. అన్ని డూప్లెక్స్ హౌస్లు అండి, అన్ని డూప్లెక్స్ హౌస్లే, ఒక పెద్ద కాలనీయే నేను మీకోసం కట్టిస్తాను. ఇక 108, ఈ 108 హెలికాప్టర్ అనమాట. అది ఎవరికైనా ఒంట్లో బాగోపోయిన వెంటనే 108 కడితే మీ ఇంటి పైకే హెలికాప్టర్ వచ్చి వాలిద్దండి, అది 108 హెలికాప్టర్. ఇంకా అదేవిధంగా కూకట్పల్లి ఏరియాలో 4 గంటలకు ఒక మల్టీప్లెక్స్ కానీ ఒక ఐమాక్స్ థియేటర్ కట్టిస్తాను. ఒక 15-20 ఇండ్లకి ఒక 4 గంటలకి ఏమో మల్టీప్లెక్స్, ఒక 120-130 ఇండ్లకి ఏమో ఒక ఐమాక్స్ థియేటర్లు కట్టిస్తాను. మీ వరకు మెట్రో ట్రైన్, కూకట్పల్లి ఏరియా వరకు మెట్రో ట్రైన్ ఫెసిలిటీ కల్పించి దాంట్లో బుల్లెట్ ట్రైన్ పెట్టిస్తాను. ఇక మగవారికి 100 సూట్లు ఇప్పిస్తాను. మీ వరకు రామోజీ ఫిల్మ్ సిటీ అంత పార్కు కట్టిస్తాను కూకట్పల్లి ఏరియాకి. ఇక మగవారికి ఇంకా కావాలంటే మీకు ఏమి కావాలో, అసలు వాస్తవానికి ఇక మీకు 5-స్టార్ హోటల్స్ కూడా కట్టిస్తాను కూకట్పల్లి ఏరియాలో. మీ వరకు చిన్న విమానాశ్రయం కూడా కట్టిస్తానండి, చిన్నదేం కాదులేండి, పెద్ద విమానాశ్రయం కట్టిస్తాను, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టిస్తాను. ఇక అదేవిధంగా సముద్రాన్ని కూడా మీ కూకట్పల్లి ఏరియాకి సముద్రం లింకప్ చేసి సముద్రాన్ని కూడా మీ కూకట్పల్లి ఏరియాకి కల్పిస్తాను. ఇక మీరు అప్పుడప్పుడు బీచ్కి రావాలనుకుంటే చక్కగా కూకట్పల్లి ఊరు బయటకు వస్తే మీకు మా బంగాళాఖాతం అక్కడ కూడా కనబడే ఏర్పాటు చేపిస్తాను. ఇంకా అదేవిధంగా చెప్పాలంటే ఇక ప్రతి ఇంటికి, ఇక మీరు ప్రతి ఇంటికి లారీ సామాన్లు తోలిస్తాను, అన్ని కూడా రాగి, ఇత్తడి, వెండి ఇటువంటివి అండి. ఇక మీరు వంటలకి కూడా, వంట వండుకోవడానికి సామాన్లు కూడా ప్రతి నెల ప్రతి ఇంటికి 100,000 రూపాయలు వంట సామాగ్రిని తోలిస్తాను. ఇక అదేవిధంగా ప్రతి ఇంటికి నెలకి 30 బస్తాల బియ్యం, బాస్మతి రైస్ని తోలిస్తాను. దయచేసి నా హామీలను మీరు నమ్మి నాకు ఓటు వేయవలసిందిగా కోరుతున్నాను. ఇక అదేవిధంగా చెప్పుకుంటూ పోతే ఇక మీకు అసలు వాస్తవంగా ఇక కూకట్పల్లి ఏరియాలో బ్రతికితే ఇంకొక 20 సంవత్సరాలు బ్రతికే విధంగా నేను ప్లాన్ చేస్తున్నాను. కూకట్పల్లి ఏరియాలో బ్రతకాలంటే బ్రతికడానికి జనాలు బయట నుంచి కూడా కూకట్పల్లి ఏరియాకి రావాలి, ఎందుకంటే ఆ విధంగా నేను ప్లాన్ చేస్తున్నాను అన్నమాట. కూకట్పల్లి ఏరియాలో ప్రజలు వస్తే ఆ కూకట్పల్లి ఏరియాకి వచ్చి అని గాలి పీలిస్తే చాలండి, వాళ్ళు 10 సంవత్సరాలు బ్రతికేస్తారు. ఆ విధంగా నేను ప్లాన్ చేస్తున్నాను. ఇక ప్రత్యేకించి కూకట్పల్లి ఏరియాలో పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కూడా కట్టిస్తాను అక్కడే. ఇక సిమెంట్ ఫ్యాక్టరీలు కానీ అన్ని మీకు ఇష్టం అనమాట, మీ ఇష్టం. ఈ క్లాత్ సంబంధించి కానీ అన్ని మిల్లులు అన్నీ పెట్టిస్తాను అనమాట. ఈ కూకట్పల్లి ఏరియాలో మీ వరకు చెప్పాను కదండి, ఏమి అసలు ఇది ఉంది ఇది లేదంటానికి లేదండి. ఏమన్నా మర్చిపోతే కూడా నాకు గుర్తు చేయండి, నేను అది కూడా మీకు ఏర్పాటు చేపిస్తాను. ప్రతి ఇంటికి ఉద్యోగం అండి, మర్చిపోయాను, ప్రతి ఇంటికి కూడా ఒక కలెక్టర్ ఉద్యోగం ఇప్పిస్తాను. ఐఏఎస్ అందరు ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యే విధంగా నేను ప్లాన్ చేపిస్తాను. ప్రతి ఇంటికి కూడా ఒక కలెక్టర్ ఉండేటట్టు నేను ఏర్పాటు చేపిస్తాను. ఇక పిల్లలకి ఆడుకోవడానికి ఇంటర్నేషనల్ ప్లే స్కూల్ని ఏర్పాటు చేపిస్తాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను ఖచ్చితంగా చేస్తాను కాబట్టి చెప్తున్నానండి. నేను కూడా కూకట్పల్లి ఏరియాలో ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకుంటున్నాను. దయచేసి మీరు నన్ను గెలిపించినట్లయితే ఈ సౌకర్యాలు మొత్తం మీరు పొందుతారు, దయచేసి మీరు అర్థం చేసుకోండి. అది పరిస్థితి ఏ అండి, నమ్మడం లేదు, నా మాట మీరు నమ్మరేమో. మేము నమ్మామండి, మా చంద్రబాబు నాయుడు గారు 600 హామీలు మాకు ఆంధ్రాకి ఇచ్చారు.
అన్ని మేము నమ్మాము. చంద్రబాబు నాయుడు గారు మాకెంత చేశారో నేను కూడా మీకు అంతే చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు మా హామీలు ఏ విధంగా అయితే నెరవేర్చారో నేను కూడా మీ కూకట్పల్లి ఏరియాకి ఆ విధంగా హామీలు నెరవేరుస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నాను. దయచేసి నన్ను అఖండ మెజారిటీతో నా ఒక్కడికి వేయండి, ఇంకెవ్వరికి ఇవ్వకండి ఓట్లు, నా ఒక్కడికి వేయండి, ఇంకెవ్వరికి ఇవ్వకండి. అసలు ఎవరు వేయడానికి అసలు అసలు ఎవరికి వేయకూడదు, అది చాలా తప్పు. నాకు ఒక్కడికే మీ ఓట్లు అన్ని వేసేసి మీ కూకట్పల్లి ఏరియాలో ఓట్లు మొత్తం నాకేయమని పది పది కోరుకుంటూ మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ.